పాలాచంద్రమౌళి పాతమౌళిక కాలు మార్చి నీవమే రన్ను కొడుక్క కాలు మూర్చి పవలూరు తాపము పంచక పవలూరే పాపము పంచక రవిచంద్రమలో నీరు రక్షించు కొడుకు బాలచంద్రము పాతమునిక కాలు నాటి వేగమే యన్ను కొడుక అయ్యా మీ అయ్య వేల్పల్లి అందురే అన్నా నీ అన్న నుడికెదురాడనే తండ్రి నీ తండ్రి పాదములు దప్పనే తండ్రి నీ తండ్రి పాదములు తప్పనేని గరల కంఠుడు నీళ్ళు బ్రోచుకాక గుర్రా తల్లి కుమార్తె దేవి ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని నాయనా కుమార జాగ్రత్త నాయనా కుమారా నాయనా నువ్వు పొరపాటును కూడా శంభుని గానంలో ఏమరకు నాయనా శంభుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు నాయనా కుమార ఆ పార్వతీ పరమేశ్వరులే నీకు అండ ఆ భగవంతుడే నిన్ను చల్లగా చూస్తాడు నాయనా జాగ్రత్త నాయనా జాగ్రత్త నాయనా కుమార మరుద్దతి దేవి హృదయంలో బాధ ఉన్నా వ్యక్తం కాకుండా ఆ బిడ్డను తనివి తీరా చూసుకుని ఎప్పుడైతే పరమేశ్వరుని తపస్సు చేయడానికి సాగనంపిస్తుందో గౌతమీ తీరంలో మార్కండేయ బాలుడు పరమనిష్టతో నిష్ఠాగరిష్ఠుడై పరమశివుని లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి స్నానంపై నమ్మక చమకాలతో పారాయణం చేసి స్వామివారికి నైవేద్యమిడి పువ్వులతో అర్చించి అభిషేకించి పూజించి అర్చించి నమస్సులర్పించి స్వామివారిని కొనియాడుతూ అర్చిస్తున్నాడు పరమేశ్వరుణ్ణి. ఎవరు 16 వత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి భక్త మార్కండేయ బాలుడు. ఎలా? చంద్రశేఖర 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 పాకిమా చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా హర హర మహాదేవ శంభో
రజతాదృశుంగేతనో రత్నసాధుశరాశనం రజతాదృశుంగేతనం శృంజనీకృతపన్నకేశ్వర అచ్యుతారణ సాయకం పతయే అరహర మహాదేవ శంభో నమో పార్వతీ పతయే అరహర మహాదేవ శంభో 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 శంభో. అలా పరమేశ్వరుని ఎప్పుడైతే స్తుతిస్తున్నాడో మార్కండేయ బాలుడు, అక్కడ బ్రహ్మలోకంలో విషయాన్నంతా కూడా పరమేశ్వరుడితో చెప్పాడు కదా. పరమేశ్వరుడు సరైన బ్రహ్మనికి మాట ఇచ్చాడు కదా. ఆ సమయంలో ఉన్నాడు అక్కడ ఎవరు? త్రిలోక సంచారి బ్రహ్మమానస పుత్రుడు నారదుడు విన్నాడు బ్రహ్మ మాట్లాడడం, దానికి సమాధానం శంభుడు చెప్పడం. బాగా ఆలకించిన నారదుడు, యమధర్మరాజుకి గర్భాపహరణం జరిగే సమయం దగ్గరకు వచ్చింది, నన్ను మించిన వాడు లేదని ఎవరిని లెక్క చేయడం లేదు యమధర్మరాజు. యమా, నీకు గర్భాపహరణం సమయం దగ్గరకు వచ్చింది, నేను దగ్గర ఉండి ఆ పని ఏర్పాటు చేస్తాను అని నారదుడు శివగానం చేస్తూ, ఏమండి తనువు మరచి అలా శంకర గానం చేస్తున్నటువంటి మార్కండే బాలు సమీపించాడు బ్రహ్మమానసపుత్రుడు నారదుడు. నారదుని చూడగానే స్వామికి పాదాభివందనం చేశాడు మార్కండేయ బాలుడు. నాయనా దీర్ఘాయుష్మాన్ మార్కండేయ, జాగ్రత్త నాయనా, నీకు అట్టే సమయం లేదు నాయనా. ఈరోజు చాలా విషమమైనటువంటి పరిస్థితి, తెల్లవారక ముందే నువ్వు జాగ్రత్త పడిపోవాలి. ఈ ఒక్క రాత్రి నువ్వు కన్ను ముయ్యకూడదు నాయనా. మార్కండేయ జాగ్రత్తగా విను, నీకు 16 సంవత్సరాల ఆయుర్ధాయము తీరడానికి ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. జాగ్రత్త, కన్ను మూయకూడదు. కన్ను మూసావా ఇక తెరవలేవు. జాగ్రత్త, శంభుని గానం చెయ్యి, ఉపవాస దీక్షలో ఉండు, కన్ను మూయొద్దు, శంకరుడి గానం చెయ్యి అని అన్ని హెచ్చరికలు చేశాడు నారదా. తప్పకుండా మీరు చెప్పినట్లే తప్పక మీ మాట ప్రకారమే నేను శంభుని స్తుతిగానం చేస్తాను, స్వామిని ఆరాధిస్తాను, అర్చిస్తాను, అభిషేకిస్తాను, ఆయన ఆశీస్సులు పొందుతాను నారదా. అలాగే అని పెద్దలు చెప్పిన మాట ఏనాడు కూడా ఎదురు ఆడని సంస్కారం కలిగినటువంటి బాలుడైన ఆ మార్కండేయ బాలుడు ఆ శంభుని గానం చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఈ నారదుడు ఏం చేశాడండి, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజా, ఈరోజు నీవు ఒక బాలుని ప్రాణం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లేనా అన్నాడు. ఏమది నారదా, ఏమని ఆటలాడుతుంటవే అన్నాడు యమధర్మరాజు. ఏమీ లేదయ్యా, పరమేశ్వరుడా పిల్లవాడికి 16 సంవత్సరాల ఆయులు మాత్రమే ఇచ్చాడు, విధాత మాత్రం దీర్ఘాయుష్మానుభవ అన్నాడు. ఆ ప్రాణాలు తీసుకురావలసిన పెద్ద మనిషి నువ్వయ్యా, ఇది సమయం, ఈ రోజే మనం నువ్వేం చేస్తావో, మరి నీ ప్రాణాలు నువ్వు తీసుకురావాలి. వారిద్దరు ఏమో అలా మాట్లాడారు, నీవు గొప్ప, వారు గొప్ప, ఇప్పుడు నిర్ణయించుకోవలసింది నీవే కదా. ఏమయ్యా యమధర్మరాజా, తర్వాత ఇస్తాం, ఏం చేస్తావో అన్నాడు. నారదా యముండ, ఏ యముండను ఏమనుకుంటవి, పరమేశ్వరుడు కాదు, బ్రహ్మ కాదు, ముల్లోకాలు ఎదురైన నా మాటకు ఎదురాడేటువంటి వాడు ఎవాడు లేడే. నా ప్రసక్తి, నా పరిస్థితి నీకు బాగా తెలియదు నారదా. ఈరోజే ఆ 16 సంవత్సరాల ఆయుష్షు పూర్తయినటువంటి ఆ పిల్లవాడి ప్రాణాన్ని హరించుకొస్తాను, ఇప్పుడే వెళుతున్నాను, నా మాటకు తిరుగులేని యశోనిధిరే. యముండ యముండ కాల యముండ అని యమధర్మరాజు విలాయ వాహనాన్ని అధిష్టించి ఎప్పుడైతే సిద్ధం పడుతూ ఉన్నాడో వెళ్ళాలి వెళ్ళాలి నా మాట నెగ్గాలి అని ఎప్పుడైతే అహంకారంతో ఆ యమధర్మరాజు అలా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడో నారదుడు అన్నాడు, యమధర్మరాజు జాగ్రత్త జమ్ముడ. నారదుడు యమధర్మరాజుతో విషయం అంతా చెప్పి వెళ్ళిపోయినాడు. ఇక్కడ బాలుడు మార్కండేయుడు అకుంఠిత దీక్షతో స్వామివారిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎలా, ఓం నిధన పదయే నమః,
ఓం మృధన వదంతి దాయ నమః ఓం ఉద్ధ్వాయ నమః ఓం ఉజ్వలింగాయ నమః హర హర మహాదేవ నిఖిలాశ్రిత సుఖదాయక నీరాజనమిదోని పరమని స్వాగతం చూడండి. మార్కండేయ బాలుడు శంభుని గానం చేస్తున్నాడు ఎలా నిఖిలాశ్రిత సుఖదాయక నీరాజనమిదోని అఖిలాగమమునిదాయక అగరు దూతమిదోని నిఖిలాశ్రిత సుఖదాయక నీరాజనమిదోని అఖిలాగమముని నాయక అగరు దూతమిదోని శంభో నాగజన్మ పాశుభంగ నైవేద్యమిదోని నాగజన్మ పాశుభంగ నైవేద్యమిదోని దారుణ వాణిజ్యకరణ తాంబూలంగిదో నీకు దారుణ దారిద్ర్యకరణ తాంబూలంగిదో నీ పారరహిత కరుణాధి పారరహిత కరుణాధి ప్రదక్షిణం దిదో నీకు శంభ పారరహిత కరుణ దీక్షతో మార్కండేయ బాలుడు ఆ శంభుని కన్నులు మూసుకుని ఎప్పుడైతే స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నాడో అక్కడ యమధర్మరాజు బ్రాహ్మీ ముహూర్త కాలం దగ్గర పడుతోంది. యమభటులను పిలిచాడు. చండ ప్రచండ వేదండ వెళ్ళి తపస్సు చేసేటువంటి ఆ బాలుడు మార్కండేయుని ప్రాణాలు తీసుకురండి, హరించుకు తీసుకురండి అని యమభటులను పంపించాడు యమధర్మరాజు. యమభట్టలు వచ్చారండి బాలుడు దగ్గరికి. ఆయన కన్నులు మూసుకుని స్వామివారిని ధ్యానం చేస్తున్నాడు. శంభో అరగరా శంభో అరగరా శంభో అరగరా 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 నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో అని ఆ మార్కండేయ బాలుడు ఎప్పుడైతే శంభుని గానం చేస్తూ ఉన్నాడో ఆ బాలుడి చుట్టూ జ్వాలాజ్వాలం తిరుగుతోంది అగ్నిశిఖ. ఆ యమభట్టులు వచ్చారు. ఆ పిల్లవారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోతుంది. అగ్నిశిఖ మండిపోతోంది. యమభట్టులను కాల్చి వస్తోంది అన్నట్టుగా ఆ బాలుడి దగ్గరికి చేరలేకపోతున్నారు. ఏం చెయ్యాలి? ఇతను ప్రాణాలు హరించారు కదా, యమధర్మరాజు తీసుకురమ్మన్నాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్రయత్నం చేద్దాం. అది ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి భయభ్రాంతులై మార్కండేయుని చేరడానికి యమభట్లు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ అగ్నికణాలు ఆ భట్టులను దగ్గరకు చేరనివ్వడలేదు. ఈశ్వర ప్రసాదంతో పుట్టినటువంటి కాడుక కొనికరక ఆ మార్కండేయ బాలుడు. అతని తపాదీక్ష వల్ల ఆ భట్టు పిల్లవాడిని చేరలేకపోతున్నారు. ఇక ఆ భట్టులు అనుకున్నారు, ఇక మన వల్ల కాదురా నాయన, మనకు వల్ల కావడం లేదు, ఈ విషయమే చెప్దామని వెళ్ళి ఈ భటులు వెళ్ళి యమధర్మరాజుకు నమస్కారం చేశారు. అయ్యా ఏది ప్రాణం? బాలుడి ప్రాణం ఉన్నాడు యమధర్మరాజు. అయ్యా మీకు నమస్కారం. అయ్యా యమధర్మరాజా, ఆ పిల్లవారి ప్రాణాలు తీసుకోవడం నా వల్ల కాదు నేను. అయ్యా మా తరము కాదు,
ఏమంటారా? భక్తురాలా, పదహారు వచ్చరాలా, బాలకుని ప్రాణము తీసుకురాలేరా? ఏమిటి మీరు మాట్లాడేది అన్నాడు యమధర్మరాజు. అయ్యా, మీరు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు కానీ అక్కడ మా పరిస్థితి అయ్యా అయ్యా మాతరము కాదు. అకుమారుద్దరి చేర అయ్యా మాతరము కాదు, అకుమారుదరి చేర అయ్యా మాతరము కాదు, అకుమారుదరి చేర చెయ్యన బచతనల్లా, చెయ్యన బచతమల్లా చాలా దుఃఖుంటయ్యా అయ్యా మాతరము కాదు, అకుమారుదరి చేర అయ్యా మాతరము కాదు. పంచశరాకారుడతడు, పంచశరాకారుడతడు బాలసూయ దేవుడతడు, పంచశరాకారుడతడు బాల తేజశూరుడతడు, పంచశరాకారుడత బాల సూర్య తేజుడతడు, అంచితముగ శివలింగము అర్చించుచు ఉండే నతడు అయ్యా అయ్యా మాతరము కాదు, అకుమారుదరి అయ్యా మాతరము కాదు, అకుమారుదరి చేర ఏమి సోజ్యమో గాని ఏమి సోజ్యమో గాని అయ్యా అయ్యా బాబా ఏమి సోజ్యమో గాని మే మాతను కొంచునప్పుడు ఏమి సోచ్యమో కాని మే మాతని పంచినప్పుడు మా మనమును వైరముడిగి మళ్ళీ కట్టుకుని టీవీ ప్రేక్షకులకి, సంగీత ప్రియులకి ఒక